ఫ్రెండ్స్, మన మొబైలే మన కొంపం వస్తుంది. సో మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ మొబైల్లలో గడపడం జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. సో రోజుకు మనం 10 నుంచి 12 గంటల సమయాన్ని మొబైల్ ఫోన్లో గడిపి మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నాం అన్నమాట. అయితే అలా చేసుకోకుండా మారాలంటే మనం ఏం చేయాలి? మొబైల్ నుంచి దూరంగా ఉండి మనం ఒక మంచి జీవితాన్ని గడపాలి, ఒక మంచి పౌరుని లేక ఎదగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను గత వారం నా మొబైల్ని ఏ విధంగా వాడాను ఒకసారి మీకు చూపిస్తున్నా, చూడండి. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళాక డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళినాం. నేను ఈరోజు చూసింది 5 గంటల 55 నిమిషాలు నా ఫోన్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. డాష్ బోర్డ్ మీద కనుక మనం క్లిక్ చేస్తే సో మనం ఏ వారం ఎంతగానో మనం ఫోన్ చూసినాం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి నేను చూస్తూ ఉన్నా ఏమేమి యాప్లు వాడాయని. సో నిన్న 6 గంటల 15 నిమిషాలు, మొన్న 4:51, మొన్న 4:30 గంటలు, అంతకడ ముందు 2 గంటల 39 నిమిషాలు, దానికి ముందు 7 గంటల 51, 5 గంటల 6 నిమిషాలు వాడినాం. నేను ఏం చేసిన అంటే, సో నా మొబైల్ ఫోన్లో గత వారం నేను ఏ యాప్లను ఎక్కువగా యూజ్ చేసిన అనేది ఒక డేటా కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో అన్ని యాప్లు కాకుండా టాప్ 5లో ఏమి యాప్లు ఎక్కువ యూజ్ చేసిన అని చూసుకున్నాను నేను. సో ఒకసారి చూసుకుంటే ఫోన్ ఒక్కటి బాగా వాడిన నేనంటే ఆ రోజు ఫోన్లు బాగా వాడినా, తర్వాత వాట్సాప్ వాడినా, సెట్టింగ్స్, యూట్యూబ్, వైటీ స్టూడియోని బాగా వాడడం జరిగింది. సో తర్వాత ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే కైట్ అనేటటువంటి జీరోదా వాళ్ళది వాడినా, వాట్సాప్ వాడినా, ఫోన్ వాడినా, క్రోమ్ యాప్ వాడినా, యూట్యూబ్ వాడినా. తర్వాత చూసుకుంటే ఫోను, వాట్సాప్, యూట్యూబ్, వైటీ స్టూడియో, దాని తర్వాత వస్తే ఇన్స్టాగ్రామ్ వాడినా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ వచ్చింది. తర్వాత వాట్సాప్, వైటీ స్టూడియో, కైటు, ఫోను, క్రోమ్ వచ్చేసింది. తర్వాత చూస్తే వాట్సాప్, ఫోను, వైటీ స్టూడియో, యూట్యూబ్, క్రోమ్ వచ్చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే వాట్సాప్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఫ్రెండ్స్. ఫోన్ కూడా ఉన్నది, అంటే మనకు డైలీ అట్లీస్ట్ ఒక 40-50 మినిట్స్ అయితే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు రోజు మొత్తంలో. సో ఎవరితోటైనా ఒక 10 నిమిషాలు కనుక మనం ముచ్చట పెడితే అది 40 నిమిషాలకు వెళ్ళిపోతుంది. అంటే ఫోన్ అయితే బాగా వాడుతున్నాను. తర్వాత వాట్సాప్, వాట్సాప్ అంటే సో నేను అందులోనే వాట్సాప్లోనే మీకు డైలీ న్యూస్ పేపర్స్ పంపిస్తాను కదా, సో దాంట్లో నేను డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పేపర్ చదువుతాను కాబట్టి అది కూడా ఒక 10-15 మినిట్స్ పడుతూ ఉంటుంది. సో మీకు పేపర్ పంపిస్తూ ఉంటాను కాబట్టి ఆ టైం కూడా అందులోనే చూపిస్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ వాట్సాప్ అనేది ముందు ఉంటుంది అన్నమాట. దాని తర్వాత యూట్యూబ్ ఉన్నది చూద్దాం. నీ అయితే నేనేమనుకుంటున్నానంటే నేను డైలీ యూజ్ చేసేటటువంటి ఫోను దాదాపులా ఎంత ఉన్నదో మీకు ఆల్రెడీ షో చేసిన నేను. సో దాన్ని నేను గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో రెడ్యూస్ చేసి నేనేమనుకుంటున్నానంటే సో నా ఫోన్ యూసేజ్ టైం అనేది సో 2 అవర్స్ ఉంటే సరిపోతుంది, ఎంతకంటే ఎక్కువ ఉండదని నా యొక్క కోరిక అనమాట. సో 2 అవర్స్ అంటే ఓకే, 2 అవర్స్ కూడా చాలా ఎక్కువ టైమే, ఓకే నాకు ఒక 2 అవర్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఒకవేళ అసలు ఫోను నేను వాడకపోకపోవడం వల్ల నాకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి? సో నేనేం చేస్తానంటే ఈ ఫోన్ అలవాటు ప్లేస్లో కొన్ని పెడదాం అనుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే, సో నేను అనుకుంటుంది ఏంటంటే ఈ ఫోన్ అలవాటులో కొంచెం మంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. కొన్ని కొన్నిసారి ఎక్సర్సైజ్ మిస్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో మనకేమన్నా పొట్టలు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడం కానీ, లేకుంటే మజిల్స్ పెంచుకోవాలన్నా మజిల్స్ పెంచుకోవడం కానీ, సో ఇట్లా ఆరోగ్యకరమైనటువంటి ఎక్సర్సైజ్ అయితే మనం వాకింగ్ అని అట్లాంటివి అయితే చేయొచ్చు అనమాట. సో ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి పని చేయొచ్చు. సో దాని తర్వాత మనకు పిల్లలు ఉంటే పిల్లల చదువు మీద, వాళ్ళ మీద టైం కేటాయించడం కానీ, పేరెంట్స్ తోటి మాట్లాడడం కానీ, అట్లాంటి సమయం మనం ఈ మొబైల్ వాడే సమయాన్ని పక్కన పెట్టి అది యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి, రోజు న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటాం కానీ ఈ 5 గంటలు 6 గంటలు మొబైల్ యూజ్ చేసే దాన్ని బట్టి సో నేనేమనుకుంటున్నా అంటే ఇంకా జాగ్రత్తగా కనుక మనం యూజ్ చేసుకుంటే న్యూస్ పేపర్స్ నీట్గా చదవచ్చు అనమాట. ఎడిటోరియల్స్ అన్ని చదివి అందులో పాయింట్ టు పాయింట్ చదవచ్చు, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడుతుంది. అట్నే కొంతమంది మంచి మేధావుల యొక్క పుస్తకాలు చదవడానికి ఉపయోగపడతాయి. సో ఆ టైం అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇష్టమైనటువంటి ఆర్ట్స్, సో పాటలు పాడడం కానీ, లేకుంటే రచనలు కానీ, ఏదన్నా ఉపయోగపడేటిదన్నా చేసేటటువంటి పని చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ మొబైల్ ప్లేస్లో నేను ఇవి పెడితే, నాకు పెడితే ఇవి బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి, సో ఇల్లును మనం చదువుకుంటూ పుస్తకాలు చిందర వందరగా పెట్టే బదులు క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో అట్లాంటి పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సపోర్ట్ ఫ్యామిలీ, అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు మనం ఫ్యామిలీలో వాళ్ళకు
కూర ఉండడంలో లేకుంటే అన్నం ఉండడంలో లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పనులు కానీ వ్యవసాయ పనులలో కానీ లేకుంటే ఏదైనా వేరే పనులలో కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. మొబైల్లో మనం రోజుకు 6-7 గంటలు చూసే బదులు అట్లీస్ట్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ మనం అయితే సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది చాలా సపోర్ట్ అవుతుంది వాళ్ళకి. అదేవిధంగా అంటే నేనేమనుకుంటున్నానంటే నాకు పర్సనల్గా మన నా దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఏ విధంగా మంచి లాభాలు వస్తాయి, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన పొజిషన్ ఏమవుతుంది, సో మనం ఎక్కడైనా డబ్బులు వృధా చేస్తున్నామా, సో ఇవన్నీ ఒకటి ఇన్వెస్ట్మెంట్ లెక్క ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ కూడా మనం ఒక 10-15 మినిట్స్ డైలీ మనం స్పెండ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి మనం నేను బ్యాంకులో జాబ్ చేస్తా కాబట్టి నీట్గా సర్క్యులర్ చదువుకోవచ్చు, లేదంటే మనం ఈ గ్రూప్ వన్ లేకుంటే సివిల్స్ లాంటి ఎగ్జామ్కి మంచిగా నీట్గా చదువుకోవచ్చు. సో అట్లాంటి పనులు కూడా చేయొచ్చు అనమాట అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నిజంగా చూసినట్టయితే మనం డైలీ ఒక 5 నుంచి నేనైతే ఒక 5 నుంచి 6 గంటలు నార్మల్గా చూస్తే ఒకసారి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఇట్లా స్పెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే నేను అనుకుంటున్నా ఇంటికాడ ఖాళీనే ఉన్నారు కాబట్టి మీరు రోజుకు సో మినిమం ఒక 10 నుంచి 12 గంటలు అయితే మొబైల్లో స్పెండ్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో 10 నుంచి 12 గంటలు కనుక మీరు సీరియస్గా సో అందులో నుంచి ఒక 7-8 గంటలు కనుక మీరు మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో అంత శక్తి మీ లోపల ఉన్నది. సో మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం అంటే రోజుకు 10 గంటలు సో వారానికి వచ్చేవరకల్లా నేనైతే 70 గంటలు అయిపోతాయి. సో 70 గంటలు అంటే దరిదాపులో 3 రోజుల సమయం, వారంలో 3 రోజులు మొత్తం మొబైల్ ఫోన్కి అంకితం చేస్తున్నాం మనం. సో అట్లా అనుకు వస్తే నెలకి ఎన్ని అవుతాయి, సంవత్సరానికి ఎంత సమయం వేస్ట్ చేస్తున్నాం అనవసరమైనటువంటి మొబైల్లో వీడియోస్ చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ. సో అయితే ఈ మొబైల్ను మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, సో మనకు జీవితంలో అది ఒక మొబైల్ అనేది ఒక భాగం అయిపోయింది కానీ మనం దాన్ని దూరం చేసుకుంటేనే మన జీవితం అనేది బాగుపడతాం ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితులలో దాన్ని అయితే మనం అవాయిడ్ చేయాలి, మొబైల్ని మనం పక్కన పెట్టేటటువంటి పని అయితే చేయాలి మరి. సో ఏం చేయాలంటే ఇంకోటి ఏదైనా యాప్స్కి టైం సెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా, దేని డైలీ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఫోన్ మాట్లాడుతా అని చెప్పేసి దాన్ని సెట్ చేస్తాను. తర్వాత వస్తే ఫోన్ రావు, ఆ యాప్ పని చేయదు అనమాట, అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్నిటికి లాక్ పెట్టచ్చు ఫ్రెండ్స్. సో మనం ఏదైనా కానీ ఈజీగా ఉండే పని ఎక్కువ చేస్తామట ఫ్రెండ్స్, ఆడుకుండే పనిని మనం ఎక్కువ చేయమట. సో ఆ టెక్నిక్ ఉపయోగించి మనము కొన్నిటికే యాప్స్కి లాక్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు వాట్సాప్ బాగా వాడుతున్నాం అనుకో, వాట్సాప్కి లాక్ పెట్టుకున్నాం అనుకో, సో మనం ఫోన్ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ అలా ఒక 2 లాక్ ఓపెన్ చేయాలంటే మన మైండ్ కూడా కొంచెం దాన్ని తక్కువ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. అందుకనే 2 లాక్ పెట్టుకొని కూడా యాప్లను మనం తగ్గించవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి అనవసరంగా ఈ ఉదాహరణకు ఏవో పనికి మన యాప్లు ఉంటాయి మన దగ్గర, సో అనవసరమైనటువంటి ఎక్కువ వాడని బాగా నోటిఫికేషన్స్ వచ్చి మనం డిస్టర్బ్ చేసేటి, సో అట్లాంటి అన్నిటిని మనం ఏం చేయొచ్చు, తీసేయచ్చు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని కొన్నిటిని మనం ఎప్పుడో తెలియకో తెలిసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం, సో అవి కూడా కొన్ని అనవసరమైన వాటిని మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఏవైతే మనకి యూజ్ ఉంటాయో నోటిఫికేషన్స్ మనకి ఎక్కువ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోన్కి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ పెట్టాలన్నమాట. అంటే నేను పొద్దుగాల అట్లీస్ట్ పొద్దుగా లేవగానే ఫోన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకరి, అదేవిధంగా నైట్ పడుకునేటప్పుడు కూడా 1 అవర్ గంట ముందే ఫోన్ అయితే క్లోజ్ చేసేయాలి, అట్ అయితేనే మంచి నిద్ర వస్తుంది మనకు. సో అందుకని చేసి ఏం చేయాలంటే ఫోన్కి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ పెట్టుది, సో మధ్యాహ్నం 2 నుంచి 3 లేకుంటే 6 నుంచి 7 లే రోజుకు ఒక 1 అవర్ 2 అవర్స్ ఫోన్కు ఈ టైంలో నేను ఫోనే వాడతా అని చెప్పేసి దాని మీద కేటాయించారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆఫర్ రివార్డ్స్ అనమాట. అంటే మీరు ఒకవేళ క్యాలెండర్ పెట్టుకోరు, సో మనం ఆల్రెడీ మనం చూస్తున్న ట్రాకర్ కనబడుతూ ఉంటుంది మొబైల్లో, నేను ఇలా ట్రాకర్ చూపించిన. సో దాంట్లో మనము ఎప్పుడు మొబైల్ మనం తక్కువ యూజ్ చేస్తే ఈ వీక్లో తక్కువ యూజ్ చేస్తే ఒక గిఫ్ట్లు కానీ ఏదన్నా ఒకటి మీరు రివార్డ్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోన్ను మనం ఒకటేసారి తగ్గించాలంటే సాధ్యం కాదు. అందుకని ఏం చేయాలంటే సో మెల్లమెల్ల ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఫోన్ను మనం ఈ గదిలో ఉంటే ఫోన్ వేరే గదిలో పెట్టి కూడా మనం చేయొచ్చు అనమాట. లేకుంటే కొన్ని ఇంపార్టెంట్ వాటికి వెళ్ళేటప్పుడు ఫోన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు ఏదైనా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం అనుకో, అక్కడ కూడా మనం ఫోన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. దాని తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు లేకుంటే ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు లేకుంటే నిజంగానే మనం సీరియస్ చదివేటప్పుడు అట్లాంటి ప్లేసులకి మొబైల్ తీసుకోకుండా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ ఆల్ డే అనమాట. అంటే ఒకరోజు మనం ఫోన్ మనసు వాడకుండా పక్కన పెట్టేసేయాలి. సో ఆ సెల్ ఫోన్ ఆల్ డే కూడా ఏదో ఒకరోజు డిసైడ్ చేసి పెట్టేసుకోరనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
ఫోన్ చూడడం వల్ల, అంటే ఫోన్ అనేది నాట్ ఇంపార్టెంట్ అనమాట, దానికంటే చాలా ఇంపార్టెంట్ పనులు మన దగ్గర ఎన్నో పెండింగ్లు ఉన్నాయి, ఫోన్ చూడడం అనేది అంత ఇంపార్టెంట్ కాదనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకోటి ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా షేర్ చేసేటటువంటి అలవాటు కూడా మనం మానుకోవాలి. ఉదాహరణకు ఏదో మంచి రెస్టారెంట్కి పోయినాం, ఏం చేస్తాం మనం ఒక ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టేస్తాం. సో ఫేస్బుక్లో పెట్టినప్పుడు నెక్స్ట్ ఏమనిపిస్తుంది, ఫేస్బుక్లో చూసిన దాన్ని ఎంతమంది చూసిరా, లైక్ చేసిరా, లేకుంటే ఏమైనా కామెంట్ చేసిరా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఈ సోషల్ మీడియాకి అంటే ఉన్నవి షేర్ చేయొద్దు అనమాట, అనవసరమైనవి షేర్ చేయొద్దు అనమాట, ఓకేనా. నెక్స్ట్ మైండ్ఫుల్నెస్ అనమాట. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో, అక్కడ ఉండేటటువంటి అంశాల మీద ఫోకస్ చేయరు, కానీ వేరు వేరు దాని గురించి అనవసరంగా, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో దాని మీదనే ఫోకస్ చేయాలి, అనవసరంగా వేటి గురించి ఎక్స్ట్రా ఆలోచించవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి అడిక్షన్ అనమాట, అంటే బానిసత్వం, అంటే ఉదాహరణకు నశ లాంటిది అనమాట. మనకేమనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు సడన్గా ఫోన్ చూడ చేయాలి, సడన్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, లేకపోతే సడన్గా ఫేస్బుక్ ఓపెన్ చేయాలి, సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో రాను రాను వీళ్ళు ఏం చేస్తారంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అద్భుతంగా డిజైన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకు చూస్తూ ఉన్నాం కదా, అప్పటికి ఇప్పటికీ ఫేస్బుక్లో కానీ ఇక్కడ యూట్యూబ్లో కానీ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు అనమాట. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో మంచిగా మేకప్ చేసుకొని వాళ్ళు రెడీ అయ్యి వీడియోస్ పెడతా ఉన్నారు. సో దానివల్ల మనం ఏమవుతున్నట్టే అనవసరమైనటువంటి వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నాం. సో వాటితోటి మనకు ఒరిగేది లేదు, ఏం లేదు, మనకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని అయితే వృధా చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడ్ బూస్టింగ్ అంటే మన యొక్క ఇప్పుడు మనకేం చేస్తుంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనకు బోర్ కొడుతూ ఉంటుంది. సో బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తాం మనం, బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అట్లాంటిది కాకుండా ఆ బోర్ కొట్టిన టైంలో ఏదైనా నేర్చుకోరు, లేకుంటే ఎడమ చేతితోటి రాయడము, లేకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడము, లేకుంటే మీరు ఒక వక్త లెక్క మారడము, లేదంటే ఒక చెస్లో ఒక ఛాంపియన్ కావడము, లేకుంటే క్యారమ్ బోర్డు ఆడడము, లేకుంటే క్రికెట్ ఆడడము, లేదంటే ఇంకేదన్న అంశం ఉంటే దాంట్లో పర్ఫెక్ట్ కావడము నేర్చుకోరు. మీది ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఉండండి. ఎప్పుడైనా కానీ మనం బిజీగా ఉండాలి ఫ్రెండ్స్. సెల్ ఫోన్ను మనం అంతగానో పట్టించుకోవద్దు. కొంతమంది అయితే ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడతారు, ఇక అది ఎంత డేంజరో మీరే ఆలోచించుకోరు అనమాట. కొన్ని కొన్ని అంశాలు అప్పుడు తినేటప్పుడు అసలు ఫోనే పట్టద్దు. నెక్స్ట్ రిప్లేస్ హ్యాబిట్స్ అనమాట. నేనేం చెప్పిన ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని మనకు ఫైనల్గా తెలుసు. అది మార్చుకోలేదనుకో మనం ఉన్న స్థానంలోనే మనం ఉంటాం, ఇంకా మనం వెనకకు పోయేటటువంటి ఆస్కారం ఉన్నది. సో ఇవాళ మీరు ఒక 1000 నవ్వేటటువంటి వీడియోస్, ఫన్నీ వీడియోస్ చూస్తే మీకు వచ్చేటటువంటి లాభం అనేది ఏముండదు ఫ్రెండ్స్. సో మీరు దానివల్ల దాని బదులు ఒక 1 అవర్ ఏదో మంచి పుస్తకం చదివినా కానీ న్యూస్ చదివినా కానీ నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇట్లాంటి సెల్ ఫోన్ వాడేటటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది కదా, దాన్ని గుడ్ హ్యాబిట్స్ అనమాట. ఏదైనా మంచి అలవాటు ఏదైనా ఉంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెల్ ఫోన్ సమ్వన్ ఎల్స్ అనమాట. అంటే ఇప్పుడు నాయనో లేకుంటే అక్కనో అన్ననో లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు అంటూ ఉంటారు మనం ఒకే ఫోన్ వాడుతూ ఉంటే, వాళ్ళు తిడతా ఉంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని మనం వినాలన్నమాట. మనం వాళ్ళకి ఎదురు ఆన్సర్ చెప్పేమంటే మనం చేస్తుంది కరెక్టా కాదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత మటుకు నిజం ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఓకే, సో ఏం చేయాలంటే మీ సెల్ ఫోన్ను వేరే వాళ్ళకి ఇచ్చేసి, మనం వద్దనుకుంటున్నాం ఆ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసేరి. చాలామంది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేటోళ్ళట. పెట్టి వాళ్ళకి ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు ఆ టైంలో చదివి చదివి బోర్ కొట్టినప్పుడు ఫోన్ ఆన్ చేసి ఆ 1 అవర్లో ఎవరెవరు ఫోన్ చేసిరు, ఎవరెవరు మిస్ కాల్ ఇచ్చారు, వాళ్ళందరికీ రిటర్న్ ఫోన్ చేసేదట ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఒక ఫోన్ వాడకుంటే పెద్ద కొంపలేము ఆరిపోవు, అంత ఎమర్జెన్సీ పనులు కూడా ఏమి ఉండవు. మీకు అంతగానో అనిపిస్తే ఫోన్ దూరంగా పెట్టుకోరు, ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫోన్ కాల్ని అయితే అటెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పబ్జి లాంటి గేమ్స్ అట్లాంటివి ఆడుకుంటే ఏం చేస్తారంటే ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసినా ఎమర్జెన్సీలో ఫోన్ చేసినా లిఫ్ట్ ఇయ్యరు. మన ఇంటికాడ కూర్చొని ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటాం, అమ్మనో అన్నో లేకుంటే నాయనో ఎవరన్నా అన్నం తింటుంటే వాళ్ళకు సరాన పడ్డది అనుకో, గొంతులో అన్నం తట్టింది అనుకో, అప్పుడు కూడా నీళ్ళు తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, ఫోన్లోనే ఆడుతూ ఉంటాం. అవి ఎట్లా అడిక్ట్ అయిపోయినామంటే అట్లా అడిక్ట్ అయిపోయినాం మనం. సో అది సరైనటువంటి మార్గం కాదు, ఎందుకంటే యువకులు మీరు మారాలి. సో మీరు మారితే సమాజం మారుతుంది,
సో మీ లోపల మార్పు అనేది ఇక్కడ నుంచి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఒక టాస్క్ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. సో నేను ఎవరైనా గెలిచిన వాళ్ళకి మనమే ఒక రకమైనటువంటి గిఫ్ట్ ఇద్దాం. సో మీరు ఏం చేయాలంటే రోజు ఈవినింగ్ కాగానే ఈవినింగు సరే 9 o'clock, 9 కూడా వద్దులే 8:50కి లేకుంటే 8:40కి ఒక మెసేజ్ పెడతా నేను. అంటే మనం నేను ఈ 8:50 తర్వాత మొబైల్ చూడనిగా, సో 8:50కి ఒక మెసేజ్ పెడతాం. సో మీరు ఈరోజు చూసినటువంటి మొబైల్ టైం ఎంత ఒకసారి మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో చూస్తున్నారు, సో మీరు ఏ విధంగా రిడ్యూస్ అవుతున్నారు మనం ఒక 30 డేస్ చూద్దాం. సో 30 డేస్ నాతో పాటు మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని చూస్తున్నాను నేను. సో చేసి ఈ మన మొబైల్ని వాడకుండా మనం కూడా ఒక మంచి బుద్ధిమంతు లెక్క తయారయ్యేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.